కడప రకీబ్ షా వలీ దర్గా స్థల వివాదంపై కోర్టు తీర్పు తేలే వరకు ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని అఖిలపక్ష నేతలు ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం రకీబ్ షా వలీ దర్గా కొత్త కమిటీ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రకీబ్ షా వలీ దర్గా వివాద స్థలంలో ఇక్కడ తహసీల్దార్ ఆర్డీఓ తమ వాదనలను వినిపించడం సరికాదన్నారు. రామకృష్ణ జూనియర్ కాలేజ్ వెనకవైపు ఉన్న స్థలంలో ఏకపక్షంగా నిర్మాణాలు చేపట్టడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. గత శుక్రవారం పోలీసులు పెద్ద ఎత్తున దర్గా వద్ద మోహరించి భయాందోళనకు గురి చేసేలా వ్యవహరించారన్నారు. 5 ఎకరాల 78 సెంట్ల భూమిని 1868లో అప్పటి కలెక్టర్ దర్గాకు ఇచ్చారని, ఇప్పుడు ఆ భూమి ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తూ కోర్టులో కేసు వేశామన్నారు. దర్గాకు సంబంధించిన ఆస్తిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని వారు కోరారు. ఈ విషయంలో కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు కట్టరాదన్నారు. మీరు ఎక్కడ పడితే అక్కడ దాడులు అయితే చేయరు కదా. ఇంత పోలీసులు ఎవరికైనా మామూలుగా వచ్చి కంప్లైంట్ ఇస్తేనే వచ్చి పట్టేది కష్టం. మొత్తం జిల్లా వ్యాప్త పోలీసు నిన్న కడప తెచ్చారు. రకర ఆయన రోజు ఎక్కడో పులివెందులో ఉన్నాడు, ఆయన నిన్న కడపలో ఉన్నాడు. హుస్సేన్ మొత్తం ఎక్కడ నుంచి పొద్దుటి నుంచి ఎక్కడెక్కడి నుంచి ఇంత దేవడానికి ఇక్కడేం జరుగుతుందండి? ఫైరింగ్ చేయడానికే ఉంది, రబ్బర్ బుల్లెట్ కలరాన్ని అక్కడ మీరు పెట్టుకోవడం ఏంటి? ఇవన్నీ చేయడానికి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మైనారిటీలు మిమ్మల్ని కోరింది ఏంటంటే, ఏ దర్గా ల్యాండ్ అయితే 5 ఎకరాల 75 సెంట్లు 1868లో కలెక్టర్ గారు ఇచ్చారో ఆ ల్యాండ్ ఎక్కడ పోయింది? దాన్ని కోర్టు కేసారు, కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఆ ల్యాండే లేదని మీరు చెప్తున్నారు, కోర్టు యాక్సెప్ట్ చేసి దాని మీద లీగల్గా గెలచడానికి దారులు వస్తాయి కాబట్టి మీకు భయం పుట్టి ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ లీగల్గా మనం ఓడిపోతామని చెప్పేసి ఎప్పుడు అనిపించిందో మీకు భయం పుట్టింది. మీకు ఇంజక్షన్ దొరకడం లేదు, దర్గాకు స్టే దొరుకుతుంది. ఏంటి అర్థము? స్టే దొరికినప్పుడు మీరు అలా కన్స్ట్రక్ట్ చేయడం అర్థం ఏంటి? కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే స్టే ఇచ్చిన వాళ్ళు అడ్డుకోలేదు కాబట్టి ఈ ప్రాపర్టీకి ఓనర్ నేనే అని చెప్పేసి మీరు కోర్టులో చూపించాలనుకుంటున్నారు.